అండి నమస్తే ఈరోజు మన ఛానల్లో ఆర్గానిక్ బెల్లం ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నాము అంతకంటే ముందు మీకు మా పల్లెటూరును చూపిస్తారండి ఇదంతా చెరుకు తోట అన్నమాట ఇప్పుడైతే నేను మా పొలాల దగ్గర ఉన్నానండి ఆ పచ్చదనము ఆ వాతావరణము ఆ గాలి అసలు ఎంత స్వచ్ఛంగా ఎంత బాగా కనిపిస్తుందో అసలు నాకైతే టౌన్ నుంచి అక్కడికి వెళ్తే అసలు ఇక్కడే ఉండిపోవాలనిపిస్తుంది అంత బాగా అనిపిస్తుంది రీసెంట్గా రాయలసీమలో బాగా వర్షాలు పడ్డాయి కదండి సో కొండ నుంచి ఒక వంక ప్రవహిస్తుంది ఆ నీళ్ళు ఆ సౌండ్ ఒకసారి మీరే వినండి ఈ నిమ్మకాయ చూసారా అండి ఎంత పెద్దగా ఉందో దీన్ని గజ నిమ్మకాయ అంటారంట మా వాళ్ళు చెప్పే వరకు నాకు కూడా తెలీదు మా అమ్మ చేతిలో పెట్టుకొని చూపిస్తాను చూడండి ఇదేదో గుమ్మడికాయ తీగలాగా ఉంది ఒకసారి చూద్దాం రండి అవునండి ఇది గుమ్మడికాయ చెట్టే ఆ కాయ బాగా పండిపోయినట్టుంది పాపం దాన్ని ఎవరు పట్టించుకున్నట్లేదు ఇక్కడ చూడండి చిన్న చిన్న పిందకాయలు ఉన్నాయి అదిగోండి అక్కడ కూడా ఉంది ఇదిగో చూడండి ఇక్కడ పెద్ద గుమ్మడికాయ కాసింది అది ఇంకా పెద్దదవ్వాలనుకుంటాను అది ఇంకా కొంచెం పచ్చిగానే ఉంది ఇంకొంచెం పెద్దదవ్వాలనుకుంటాను నేను అప్పుడే ఒక వంక చెప్పాను కదండి కొండ నుంచి పారుతుందని అది అక్కడ ఫ్లో అవుతుంది చూడండి ఇప్పుడు మనం వచ్చిన మెయిన్ పని బెల్లం ఎలా తయారు చేస్తారో చూద్దాం పదండి ఫస్ట్ చెరుకును క్రష్ చేసి రసం బయటికి తీస్తారు ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో ఆ పిప్పి మొత్తం ఈ పక్క పడిపోతుంది చెరుకు రసం నేరుగా వెళ్ళి పెనంలో పడిపోతుందండి అదిగోండి ఇట్లా వెళ్తుంది చూడండి ఇక్కడి నుంచి నేరుగా వెళ్ళి పెనంలో పడిపోతుంది ఈ పిప్ప అంతా వేస్ట్ కాదండి దీని ఎండబెట్టి వాళ్ళు బెల్లం తయారు చేసే పొయ్యికి వేసుకొని వాడుకుంటారు బెల్లం తయారవుతాను చూడండి ఆ చెరుకు పాలను తాగబెడతాను
ఆ చెరుకు పాలు బాగా మరిగి పాకం అయ్యే వరకు మనం వెయిట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం అయ్యేదానికి అట్లీస్ట్ 2 గంటలు పడుతుంది. సో ఇప్పుడు పాకం అయితే వచ్చేసిందండి. ఇప్పుడు అది బెల్లం అయ్యే వరకు దాని వల్ల కలుపుతూ ఉంటారు. బెల్లం పాకం అయితే వచ్చేసిందండి. వాళ్ళు దాన్ని తీసుకెళ్ళి ఇప్పుడు తొట్టిలో పోస్తున్నారు. ఇప్పుడు ఈ బెల్లం పాకంని బాగా ఆరబెడతారండి. ఎప్పటి వరకు అంటే ఆ బెల్లం కొంచెం గడ్డగా అయ్యే వరకు. బెల్లం పాకం గడ్డ కట్టక ఇలా ముద్దలు చేస్తారండి గుడ్డతో. మా రాయలసీమ చిత్తూరు డిస్టిక్లో అయితే ఇలానే ముద్దలు తయారు చేసుకుంటాము. చాలా చోట్ల అచ్చులు పోస్తారు, కానీ మా సైడ్ మేమైతే ఇట్లనే ముద్దలు తయారు చేసుకుంటాము. సేమ్ ఇదే ప్రాసెస్లో నల్ల బెల్లం కూడా తయారు చేసుకుంటారండి. నల్ల బెల్లం ఎప్పుడు తయారవుతుందంటే చెరుకు పంట అదును తప్పితే మనకు నల్ల బెల్లం అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి, ఈ చెరుకులో కూడా సంవత్సరం పంట ఒకటి 6 నెలల పంట ఒకటి ఉంటుందండి. సంవత్సరం పంటతో మామూలుగా మనం ఇలా బెల్లం తయారు చేసుకుంటాము. అదే 6 నెలల పంట అయితే షుగర్ ఫ్యాక్టరీకి తొలేస్తారండి. సో ఇదన్నమాట మన బెల్లం స్టోరీ. సో చూసారు కదండి, అంత కష్టపడతారన్నమాట మన రైతులు. మామూలుగా పాకం దించుతారు కదండి, ఆ ఒక్క వంటలో 1 50 ముద్దల బెల్లం మాత్రమే చేసుకోగలరంట. అలా 30 వంటలు చేస్తే తప్పితే 1 టన్ కాదంట. ఎంత కష్టపడతారో వీళ్ళు పాపం. సో ఈరోజుకైతే వీడియో ఇంతే అండి. ఐ హోప్
మీరు కొన్ని కొత్త విషయాలు తెలుసుకున్నారని అనుకుంటున్నాను. నాకు తెలిసి ప్రజెంట్ జనరేషన్లో ఈ పల్లెటూరు లైఫ్ని ఇంత ఐ మీన్ ఎంత స్వచ్ఛంగా అనుభవించిన వాళ్ళు ఎవ్వరు లేరు నాకు తెలిసి. ఇన్ఫ్యాక్ట్ నాకు కూడా ఈ ప్రాసెస్ ఇంత పెద్దగా ఉంటుంది ఒక బెల్లం తయారని నాకు కూడా తెలియదు, ఈరోజు తెలుసుకున్నాను. అండ్ యా, మరిన్ని కంటెంట్ కోసం చూస్తూనే ఉండండి ఆర్కేఎండీకే ఫ్యూచర్ బ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.